ब्राह्मण शब्द एक्चिंदी मन परशी अभी भारत देशीय भाषा एक् ब्राह्मण शब्द ले ब्राह्मण लो ब्रा दीर्घ हकारा मावत्त नकार ब्राह्मण अने शब्द प्रसिद्ध भारतीय भाषा हिंदी तरवा उर्दू तेलू तमिल मलयाल तुदकोट गोंडिक माल्टो ब्राही दक्षिणादि भाषा यानी पारसीक अनेक भाषा यानी ये भाषा ले पाली भाषा पाली भाषा उड़े मागधी पैशाच की अनेक भाषा उपभाषा ब्राह्मण शब्द ले ब्राह्मण शब्द एक्चिंदी लिंग्विस्टिक्स सांस्क्रिट लिंग्विस्टिक्स परशी ब्राह्मण शब्द इदी मन की संस्कृत तो पाटू आर्युलु भारत देशानिकि तीसुकोच्चारु अन्नी भाषलकि लिंग्विस्टिक चरित्र उंदि भाषा चरित्र उंदि कानी ई संस्कृत भाषकि भाषा चरित्रनु रद्दु चेशारु एंदुकंटे पैन ईश्वरुडु डक्का मोयिस्तुंटे ऐ वुन लुक एवोंग ऐ वरट लन यमगणनम जफई जफगण दस् कपचड़त चटत कफई शस्र हलने अक्षरा ऋषु चवल्लो वी पड़ाई भाषक परणा उनविक नोट नीचे भाषला ध्वनि भाषला एरपा की सुमार कोई वेल संवस पटिंद अच्छे సామాన్యమైనటువంటి జనం కృత్రిమమైనటువంటి జనం కాకుండా సామాన్యమైన ప్రజలు అన్ని అక్షరాలు సరళమైనే నేర్చుకున్నారు కృత్రిమమైన భాషలోనే ఈ మహాప్రాణాలు వచ్చాయి అంటే మనకు తెలుగులో సంస్కృతం నుంచి రు రు లు లు విసర్గ కచట తప గజడ దబ ఇంగ్నాయిని ఇంగ్నాయినిలు సంస్కృత సమంబునను కూడి తెలుగున వ్యవహరించు అలాగే అన్ని భాషల్లోకి ఈ సంస్కృత భాషలో ఉన్న రూరు లూలు విసర్గ కచట ఒత్తుక ఒత్తుగ ఇవన్నీ వచ్చినాయి అని చెప్పారు వాళ్ళు అంటే ఈశ్వరుడు డక్క వాయిస్తుంటే వచ్చిన అది కూడా సాధ్యం కాదు అదే అలా తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత భారతదేశంలో అప్పటికే భాషలు ఉన్నాయి ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఈ మాట్లాడుకునే భారతదేశంలో మాట్లాడుకునే ఏ భాషలోనూ బ్రాహ్మణ శబ్దం లేదు వేదాలు ఉపనిషత్తులు దర్శనాలు వేదాల వరకు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణవేదం ఈ నాలుగు వేదాలలో ఇంద్రుడు వరుణుడు అగ్ని వాయువు దేవతలుగా కొనియాడబడ్డారు ఈ దేవతలుగా కొనియాడబడినటువంటి వీరికి భారతీయ ఉత్పత్తుల్ని అంటే నవధాన్యాల్ని పాలు నెయ్యి అంటే సంపన్నమైనటువంటి ఆహారాన్ని బలమైనటువంటి జంతువుల్ని మనిషితో సహా సమర్పించేవాడిగా ఒక ఒక మొట్టమొదటి బ్రాహ్మణుడు అనలేదు వాళ్ళు ఒక ఒక పురోహితుడు ఏర్పడ్డారు అప్పుడు పురోహితుడు కూడా అనలేదు అద్వైతి అన్నారు ద్వైతి అద్వైతి అన్నారు అది వీ ట్రాన్స్ఫర్మేటర్ ఆఫ్ ది పైన ఒక లోకాలు ఉన్నాయని ఇంద్రలోకం ఉందని ఇంద్రలోకంలో ఉండేటువంటి రంభ ఊర్వశి మేనక తిలోత్తమ అనే కొంతమంది నృత్యకారులు ఉన్నారని అక్కడికక్కడ చనిపోయిన వాళ్ళు లేదు యజ్ఞయాగాలు చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే యజ్ఞయాగాలు చేయాలని ఈ యజ్ఞంలో అగ్ని నుంచి ఇచ్చినవన్నీ వాళ్ళ దగ్గర జారుతాయని ఆ అగ్ని నుంచి ఇచ్చినటువంటి వాటిని పంపేవాడిగా ఒక ఒకడు అతను నియమించబడ్డవాడే తర్వాత బ్రాహ్మణుడిగా మనుస్మృతి పరాశర స్మృతి యాజ్ఞవల్క్య స్మృతిలో బ్రాహ్మణుడు అని వచ్చాడు అది బ్రాహ్మణుడు అనే వచ్చిన ఈ బ్రాహ్మణ శబ్దం ఈ బ్రాహ్మణ శబ్దం ఏదైతే ఉందో భారతదేశంలో ఇప్పటివరకు కూడా
నూట ముప్పై ఆరు కోట్ల మందిలో ఈ బ్రాహ్మణ శబ్దాన్ని పలకగలిగినటువంటి వాళ్ళు దగ్గర దగ్గర 75% పలకలేరు. తెలుగు వాళ్ళు బాపనోడు అంటారు. తమిళులు అయితే అసలు ఈ బ్రాహ్మణ శబ్దాన్ని తీసుకోలే. కన్నడులు బ్రాహ్మణ శబ్దానికి ఆల్టర్నేటివ్ ఎట్లా పడితే అట్లా బలుకుతారు. బాపనోడు అంటారు, అదంటారు, ఇదంటారు. కారణం ఏంటంటే బ్రా అనే అక్షరంలోనూ క్రౌడ్ ఉంది, హా అనే అక్షరంలో మకారం ఉంది. అసలు హా అనేది అక్షరం కాదని లింగ్విస్టిక్ చెప్తుంది. మనకి ఆ ఈ ఉ అనే మూడు అచ్చులు, ఆ ప్లస్ ఈ కలిస్తే ఏ, ఆ ప్లస్ ఊ కలిస్తే ఉ, రెండు అచ్చులు ఎక్స్ట్రా చేసుకున్నాం మనం ఈ ధ్వనులు కలిపి. ఆ తర్వాత మనకున్నది కా, ఈ కాని సరళంగా వలిగితే గా, మళ్ళీ కా క గా గా జా, మనకి జా ఉంది, మళ్ళీ ఒత్తు జా లేదు, ఇంగినా లేదు మనకి. ఆ ఇంగినా అనేది కాని నాసికంతో వలిగితే, మనకు జలుబు చేసినప్పుడు వలిగితే ఇంగినా వచ్చింది, అరుణాసికం. అది అరుణాసికం మనకు లేదు, అంటే మనం ఒరిజినల్ కచ్చటి తప్పులే మనం పలుకుతాం, లేదు ఎప్పుడైనా సరళాలు పలుకుతాం. కా గా జా డ ద్విత్వాక్షరాలు పలకం మనం. దక్షిణాదిలో ఎవరు ద్విత్వాక్షరాలు పలకరు, సంస్కృతం వచ్చినాక తెచ్చుకున్నాం మనం. అయితే ఈ బ్రా అనే అక్షరం, హ్మా హ్మా అనే అక్షరం, నకారం మళ్ళీ అనునాసికం, టాటా డాడా నా టా, కచ్చటి తప్పుల్లో టా, కకారం అది కంఠ్యం, కంఠం నుంచి వచ్చేది టా, టా నుంచి మళ్ళీ నా, బ్రాహ్మణ నా అనేది అనునాసికం. అందుకని ఈ శబ్దానికే అర్థం లేదని లింగ్విస్టిక్స్ వాళ్ళు తెలిసారు. ఇందులో హా అనేది దేవతలను కొనియాడటానికి ధ్వనిలా తెచ్చారు. హా హా అనేది ధ్వనిగా అనేది అక్షం కాదు, హా అక్షం కాదు. అమ్మ హా అంటాం మనం, అయ్యా హా అంటాం. అసలు ఈ బ్రాహ్మణ శబ్దానికే శబ్ద ప్రాధాన్యత లేదు. అసలు శబ్దమే కా అది 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 ఒక పదం కాదు. పదంగా మనం భారతదేశంలో ఉండే వాళ్ళని నాకు వాళ్ళందరిని పిలిచి 10 మందిని పిలిచి బ్రాహ్మణ అని పలకమంటే పలకలేరు. ఎందుకు, ద్విత్వాక్షరాలు పలకటం మనకు అలవాట్లేదు. అందులో హకారం హకారం అది అంటే కృత్రిమమైన పదంగా మనకి ఇది అర్థమవుతుంది. ఇది అంబేద్కర్ గారు కూడా చాలా చర్చించాడు ఈ బ్రాహ్మణ శబ్దం. అయితే నేను లింగ్విస్టిక్స్ అండి కాబట్టి సంస్కృత లింగ్విస్టిక్స్ పాణినీయం పాఠం చెప్పాం కాబట్టి మేము ఈ బ్రాహ్మణ శబ్దం మీద కూడా చాలా చర్చ చేసాం. అసలు ఇదేంటి, దీని ఉత్పత్తి ఏంటి, ఇది ఎక్కడ పుట్టింది అని. అయితే దీనిలో రెండు రకాలు ఉన్నాయి. సంస్కృతంలో నెగేషన్స్ కూడా ఉన్నాయి, అంటే చార్వాకులు ఈ బ్రాహ్మణ శబ్దాన్ని నెగేట్ చేశారు, అంటే వ్యతిరేకించారు సంస్కృతంలో. ఈ వాళ్ళు బుద్ధి పౌరుషహీనాం జీవికేతి బృహస్పతి, ఎవరు బ్రాహ్మణులు అంటే ఒక నిర్వచనం చెప్పారు. బుద్ధి పౌరుషము లేని వాళ్ళు జీవించటం కోసం, నాస్తి మృత్యు రగోచర, మృత్యువుకు ముందు ఏమి లేదు, మృత్యు తర్వాత ఏమి లేదు, మృత్యువు తర్వాత ఏదో ఉందని అబద్ధం చెప్పిన వాళ్ళు బ్రాహ్మణులు అని చార్వాకులు చెప్పారు. వాళ్ళకి వ్యాఖ్యానం చేసింది ఫస్ట్ చార్వాకులే చేశారు. వాటి బ్రాహ్మణులు ఏమిటి, బ్రాహ్మణులు అంటే ఏమిటి, బుద్ధి పౌరుష హీనాం, బుద్ధి లేనివారు, పౌరుషము లేనివారు, హీనమైన జీవితము జీవించువారని ఫస్ట్ చార్వాకులే దీనికి వ్యాఖ్యానం చేశారు. వాళ్ళు చార్వాకులు, వీళ్ళ గురించి ఫస్ట్ చార్వాకులదే ఫస్ట్ ఫిలాసఫీ మనకి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదం ఫిలాసఫీ కాదు, ఆధ్యాత్మికవాదం. ఆధ్యాత్మికవాదం అంటేనేమో మన ఆత్మ పరమాత్మను కలవడానికి చేసే ప్రయత్నానికి సంబంధించినటువంటి భావజాలం అంతా ఆధ్యాత్మికవాదం. ప్రకృతికి మానవుడికి ఉండే అంతఃసంబంధాన్ని తెలిపేదంతా తత్వశాస్త్రం. ప్రకృతికి మానవుడికి ఉండే అంతఃసంబంధాన్ని తెలిపే తత్వశాస్త్రం వేదాలు లెక్కలేదు. వేదాలు, ఉపనిషత్తులు, వేదాల్లో ముఖ్యంగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము నాలుగు కూడా ప్రకృతిని ధ్వంసించేవిగా వచ్చినాయి.
అప్పటికీ మూలవాసులు ఇప్పుడు మాంసపంటున్న మూలవాసులు యక్షులు కింపురుషులు మూలవాసులు చాలా జాతులుగా పేర్లు ఉన్నాయి. వీళ్ళు పెట్టారు పేర్లు. అంతకుముందు వాళ్ళకి స్వసిద్ధ నామాలు ఉన్నాయి, వాళ్ళ భాషల్లో ఉన్నాయి. వాళ్ళందరూ అగ్నిని ప్రేమించారు, జలాన్ని ప్రేమించారు, పృథ్వీని ప్రేమించారు, భూమిని ప్రేమించారు, నేలని ప్రేమించారు, వాయువు గాలిని ప్రేమించారు. గాలిని ఇప్పుడు మనం ఆక్సిజన్ అంటున్నాం. మనం ఆ ఆక్సిజన్ గాలి భూమి మానవుని యొక్క శరీరము పాంచభౌతికం. ఈ పాంచభౌతికం అయిన శరీరం మళ్ళీ పాంచభౌతికంలో కలిసిపోతుంది. అందుకని పైన ఒకడు ఎవరో ఉన్నారు అనేది కల్పించిన బుద్ధి పౌరుష హీనానాం, అంటే కల్పించబడింది. అంటే బ్రాహ్మణ శబ్దమే అబద్ధం, బ్రాహ్మణుడు కల్పించినవన్నీ కూడా అబద్ధమే. దాన్నే బ్రాహ్మణవాదం అన్నారు. అందులో నుంచి బ్రాహ్మణులు బయటకు వచ్చి ఉండొచ్చు, చాలామంది బ్రాహ్మణులు బయటకు వచ్చి ఉండొచ్చు, లేదు కొంతమంది జాయిన్ కావచ్చు కూడా. పైన ఏదో లోకాలు ఉన్నాయి, ఇంద్రలోకం ఉంది, స్వర్గలోకం ఉంది. ఇప్పుడు ఈ క్రైస్తవులంతా స్వర్గలోకం ఉంది, అందరూ ఆయా మతాల వాళ్ళు. బౌద్ధిజం తప్ప, జైనిజం, సాంఖ్యవాదం, భారతదేశంలో పుట్టిన తాత్వికవాదాలు తప్ప మిగిలిన వాళ్ళందరూ మతం అనేవాళ్ళందరూ పైన ఏదో లోకాలు ఉన్నాయని కింద వాళ్ళని భ్రమింపజేస్తారు. అదంతా బ్రాహ్మణవాదం కింద వస్తుంది మనకి. అది ఈ చార్వాక ఫిలాసఫీ ఫస్ట్ వీళ్ళని నెగెట్ చేసింది. వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు? బుద్ధి పౌరుష, బుద్ధి పౌరుషము రెండు లేవు వీళ్ళకి. బుద్ధి పౌరుషం రెండు లేవు. ఏదైనా శ్రమ చేసి బతకాలి, కానీ శ్రమ చేయకుండా పైన ఒక లోకాలు ఉన్నాయి. ఒక అమ్మకు పండించినటువంటి ధాన్యాలని తీసుకెళ్ళి నిప్పుల్లో వేయటం, గేదెల నుంచి పాలు తీసుకెళ్ళి నిప్పుల్లో వేయటం, తర్వాత నెయ్యి తీసుకెళ్ళి నిప్పుల్లో వేయటం, తర్వాత జంతువులు బలించటం, ఆ రక్తం కవర్షణ రక్తం తాగుతారు పోయేవాళ్ళు, రక్తం తాగుతారు పోయేవాళ్ళు అని జంతువులన్నీ బలిచ్చేశారు. చివరికి మానవుడిని కూడా బలిచ్చేశారు. ఆ బ్రాహ్మణవాదం హింసాత్మకమైన వాదం, ఫ్యాసిజం అని అంబేద్కర్ చెప్పాడు. బ్రాహ్మణవాదం అంటే ద ఎసెన్స్ ఆఫ్ బ్రాహ్మణిజం ఇట్స్ ఫ్యాసిజం.